రోజులు మారుతున్నాయి ప్రజల ఆలోచన తీరులో మారుతుంది ఇదివరకు హిందువులను తిట్టడం ఓ ప్యాషన్ ఒక సరదా అదే సందర్భంలో ముస్లింల్ని క్రైస్టివన్స్ని పొగడటం ఒక గొప్ప విశేషం ఆ విధంగా ఒక చిచ్చు రేపుత ఒకళ్ళకొక్కళ్ళకి మధ్య చిచ్చు రేపుత రాజకీయం నడిచింది కానీ బాధితులైన హిందువుల్ని ఉన్మాదులుగా చూపిస్తూ దుర్మార్గం చేసినటువంటి వాళ్ళని మాత్రం సన్మార్గులుగా చూపించే ప్రయత్నం భారతదేశంలో సుదీర్ఘ కాలం నుంచి నడుస్తూ వస్తుంది కానీ ఇప్పుడు రోజులు మారి ఇంటర్నెట్ రోజులు వచ్చాక చర్చలు గట్టిగానే జరుగుతున్నాయి తాజాగా చూస్తే పాకిస్తాన్లోని తొంభై తొమ్మిది శాతం హిందూ దేవాలయాలు షాపులుగా అన్న మారిని ఇళ్ళుగా అన్న మారిని కొన్ని చివరికి టాయిలెట్స్గా కూడా మార్చేశారు అదే హిందూ టెంపుల్స్ భారతదేశంలో కొన్ని బా టెంపుల్స్ వచ్చేటప్పటికి మసీదులుగా మారినాయి ఈ దేశం మీద దండయాత్రలు చేసి అయోధ్యకు సంబంధించి కావచ్చు లేకపోతే మధురా కాశీ అనేక చోట్ల అట్లా జరిగినాయి మైనారిటీ మెజారిటీ డస్ నాట్ మ్యాటర్ వెన్ యూ క యువర్ కమ్యూనిటీ ఇస్ నాట్ యునైటెడ్ డస్ నాట్ హ్యావ్ స్పైన్ అవుట్ సోర్సెస్ ఇట్స్ బ్యాటిల్స్ మన యుద్ధాలు ఎవడో వచ్చి చేస్తాడని మరొక వైపున వైపునొచ్చేటప్పటికీ మనకు అసలు వెన్నుముక మొక్క లేని వాళ్ళులాగా ప్రవర్తించేటువంటి తీరున్నప్పుడు ఎలా సాధ్యమవుతుంది అన్నటువంటిదే ఇక్కడ అసలు ప్రశ్న ఐక్యంగా లేని సమాజం కారణంగానే మన విచ్ఛిన్నం జరిగింది ఈ దేశం మొక్కలు చెక్కలైంది